సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని, పట్టణంలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని, ఇండ్లు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ కేటాయింపులు జరిగాయని, ఇండ్లు ఉన్న వారి పేర్లు తొలగించి ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ ఎంఆర్ఓకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. అదేవిధంగా పట్టణంలో అనేక మంది పేదలు ఇళ్లు లేక కిరాయిండ్లలో నివాసముంటున్నారని, ఇంటి జాగా కోసం 4,600 మంది స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకోవడం జరిగిందన్నారు. ఈరోజు సదాశివపేట పట్టణంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రజాసంఘాల ఆధ్వర్యం ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు సదాశివపేట పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే సదాశివపేట పట్టణంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అనేక దఫాలుగా పోరాటాలు నిర్వహించాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం, అధికారులు కూడా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా సదాశివపేట పట్టణంలో సమస్య పరిష్కారం కావట్లేదు. గత 3 నెలల క్రితము సదాశివపేట పట్టణంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఎంపికలో ఈరోజు అర్హుల లిస్ట్ ప్రకటించారు. కానీ 3 నెలలు అయిపోయినా ఇప్పటివరకు కూడా ఆ డబుల్ బెడ్రూమ్ కేటాయించట్లేదు. కానీ ఆ రోజు మేము చెప్పాం, ఈరోజు సదాశివపేట పట్టణంలో ఉన్న ఏదైతే డబుల్ బెడ్రూమ్ లిస్ట్ ఉందో అలా ఎక్కువ మంది ఇళ్ళు ఉన్న వాళ్ళకి వచ్చాయి, అందులోకి వచ్చాయి, వాళ్ళని తొలగించాలని చెప్పి చెప్పాం. కానీ సర్వే చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా సర్వే కూడా నిర్వహించట్లేదు. అందుకే ఇప్పటికైనా తక్షణమే జిల్లా అధికారులు స్పందించి తక్షణమే ఈరోజు డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అర్హుల పేర్లు తొలగించాలి, అర్హులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సదాశివపేట పట్టణంలో గతంలో సిద్ధాపూర్ కాలనీలో 12 సంవత్సరాల క్రితము దాదాపు 5,300 మందికి పట్టాలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు జాగా చూపించట్లేదు. అందుకే సదాశివపేట పట్టణంలో ప్రభుత్వ భూమి ఉంది. దాదాపు సదాశివపేట తహసీల్దార్ కార్యాలయంలో 4,550 మంది దరఖాస్తులు పెట్టింది ఇంటి జాగాల కోసం. కానీ ఆ సమస్య పరిష్కారం కావాలంటే సిద్ధాపూర్లో ఉన్నటువంటి 180 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేర్లకిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే ఈరోజు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వం తక్షణం స్పందించేసి సిద్ధాపూర్ కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ కూడా మిగతా జాగా కూడా సిద్ధాపూర్ కాలనీలో జాగా ఉంది. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వం కూడా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ 350 మంది వరకు వస్తుంది. కాబట్టి దాదాపు ఒక 4,000 మంది దరఖాస్తు పెట్టుకుంటున్నాం. వాళ్ళకందరికీ స్థలము సిద్ధాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి కాబట్టి అందులో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతాము. వస్తున్నా పోదు. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, పేదలందరికి ఇళ్ళు ఇళ్ళ స్థలాలను ఇవ్వాలి, పేదలందరికి ఇళ్ళు ఇళ్ళ
ఉన్న స్థలాలను ఇవ్వాలి, నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి నశించాలి, నశించాలి. పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి నశించాలి, నశించాలి. ఇవ్వాలి పేదలందరికీ ఇళ్ల స్థలాలను.